హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫెయిల్యూర్స్ నుంచి వచ్చినటువంటి ఒక బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ స్టోరీ గురించి చెప్పి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనందరికీ చాలా బాగా తెలుసు అదేంటంటే, ఈజీగా వచ్చిన మనీ కానీ, ఈజీగా వచ్చిన సక్సెస్ కానీ, ఈజీగా వచ్చినటువంటి పేరు కావచ్చు, కీర్తి కావచ్చు, సంపద కావచ్చు, ఇలా ఏదైనా సరే అది ఈజీగా వచ్చిందంటే చాలా రోజులు మనతో పాటు ఉండదు ఫ్రెండ్స్. ఒకవేళ ఉన్నా కూడా మనకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు ఫ్రెండ్స్. అదే నువ్వు కష్టపడి హార్డ్ వర్క్ చేసి స్ట్రగుల్స్ అన్నీ ఫేస్ చేసి ఒక సక్సెస్ నీకు వచ్చింది అంటే అది శాశ్వతం ఫ్రెండ్స్. అది ఇచ్చినటువంటి సాటిస్ఫాక్షన్ మరి ఇంకేది ఇవ్వదు ఫ్రెండ్స్ నీకు. ఆ సక్సెస్ నువ్వు సాధించినప్పుడు మీ పేరెంట్స్లోనే ఆ ప్రౌడ్నెస్, ఆ హ్యాపీ టీయర్స్ అనేటివి మనం ఎంత ఇచ్చినా, ఎంత సంపాదించినా, ఎంత చేసినా కూడా మనకి దక్కవు ఫ్రెండ్స్ ఎప్పటికీ. సో అలాంటి బిగ్గెస్ట్ ఫెయిల్యూర్స్ని చూసి జీవితంలో నిలబడి గెలిచి చూపించినటువంటి అబ్రహం లింకన్ స్టోరీ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అబ్రహం లింకన్ 1809 చాలా నిరుపేద కుటుంబంలో చెప్పులు కుట్టుకునే అతనికి జన్మించాడు ఫ్రెండ్స్. అబ్రహం లింకన్కి 9 వయసు ఉన్నప్పుడే అతని తల్లిగారు చనిపోయారు ఫ్రెండ్స్. తర్వాత కొన్ని రోజులకే వాళ్ళు నివసిస్తున్న ఇల్లు, అలాగే వారి పొలం లాక్కునేస్తే వేరే వాళ్ళు ఇంటిని వదిలి రోడ్డు మీద పడేంత పరిస్థితి వచ్చింది ఫ్రెండ్స్. మన సొసైటీ అనేది డబ్బున్న వారిని ఇంకా ధనవంతులుగా చేస్తుంది, పేదవారిని ఇంకా పేదరికంలోకి నెట్టేస్తుంది ఫ్రెండ్స్. అలాగే లింకన్ జీవితంలో కూడా అలానే జరిగింది ఫ్రెండ్స్. తను కష్టపడి కుటుంబాన్ని పోషించాల్సిన అవసరం ఏర్పడింది. తర్వాత తను 1831 ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకున్నాడు ఫ్రెండ్స్. స్టార్ట్ చేశాడు. చేశాక అది నష్టాల్లో నడిచి చివరకు ఆ బిజినెస్ అనేది 1 క్లోజ్ చేసేసాడు ఫ్రెండ్స్. అప్పటికీ తను నిరుత్సాహపడలేదు ఫ్రెండ్స్. 1832 స్టేట్ లెజిస్లేచర్స్కి పాల్గొన్నాడు, కానీ అప్పుడు కూడా తనని ఓటమి వెంటాడింది. తర్వాత అదే 1 అతనికి ఉన్నటువంటి చిన్న ఉద్యోగం కూడా పోయింది ఫ్రెండ్స్. అప్పటికీ నిరుత్సాహపడకుండా మళ్ళీ బిజినెస్ చేయాలి అనే ఆలోచన వచ్చి అదే 1833 తన స్నేహితుడి దగ్గర నుంచి కొంత డబ్బు అప్పుగా తెచ్చుకొని బిజినెస్ స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. కానీ అక్కడ కూడా తనని ఓటమే పలకరించింది ఫ్రెండ్స్. అక్కడ కూడా బిజినెస్ అనేది నష్టాల్లో నడిచి అప్పులు పాలైపోయాడు ఫ్రెండ్స్. ఆ అప్పులు తీర్చడానికి దాదాపు అతను 17 కష్టపడి ఆ అప్పుని తీర్చాడు ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ఇయరే తనకి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన 1 అతని వైఫ్ చనిపోయింది ఫ్రెండ్స్. చాలా బాధపడ్డాడు. ఆ నెక్స్ట్ ఇయర్ తనకి నర్వస్ బ్రేక్డౌన్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. దాదాపు 6 పాటు తన బెడ్ మీదే ఉన్నాడు. బెడ్ మీద నుంచి లేవలేకపోయాడు ఫ్రెండ్స్. 1838 మళ్ళీ తను పోటీ చేశాడు, కానీ అక్కడ కూడా ఓటమే పలకరించింది. తర్వాత 1840 మళ్ళీ ఈసారైనా గెలుపు దక్కకపోతుందా అనే ఆశతో మళ్ళీ కంపీట్ చేశాడు, కానీ అక్కడ కూడా ఓటమి. తర్వాత వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేశాడు, ఓడిపోయాడు. స్పీకర్గా పోటీ చేశాడు, ఓడిపోయాడు. అతనికి 100 కన్నా ఇంకా తక్కువే వచ్చాయి ఫ్రెండ్స్ వైస్ ప్రెసిడెంట్గా కంపీట్ చేసినప్పుడు. ఇన్ని ఫెయిల్యూర్స్ని అతను చూశాడు, కానీ అతను కుంగిపోలేదు ఫ్రెండ్స్. నిరుపేద కుటుంబంలో జన్మించినా కానీ తన 9 తల్లి చనిపోయినా వాళ్ళ ఫ్యామిలీ అనేది రోడ్ మీదకి వచ్చేంత పరిస్థితి వచ్చినా, 2 బిజినెస్లో అప్పుల పాలైనా, చాలాసార్లు ఎలక్షన్స్లో నిలబడి ఎన్నోసార్లు ఓడిపోయినా అతని ధైర్యం మాత్రం అలాగే ఉంది ఫ్రెండ్స్.
కంప్లీట్ చేశాడు చేశాడు చేశాడు. అతను 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కలిగిన కళ ఆఖరికి 1860లో నిజం చేసుకున్నాడు ఫ్రెండ్స్. అదే యునైటెడ్ స్టేట్స్కి ప్రెసిడెంట్ అవ్వాలనే కళ. ఇన్నిసార్లు అతనిని ఓటమిలు పలకరించినా వెంటాడినా జీవితంతో పోరాడాడు పోరాడాడు పోరాడాడు. ఎన్నో కష్టాలను అధిగమించుకుంటూ దాటుకుంటూ ముందుకు వచ్చాడు, విజయం సాధించాడు ఫ్రెండ్స్. దాని తర్వాత అతను వెనక్కి తిరిగి చూడలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే అతనికి ఓటములు ఎలా ఉంటాయి, ప్రాబ్లమ్స్ అనేది ఏ విధంగా వస్తాయి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది అతని ఓటములో నుంచి చాలా బాగా నేర్చుకున్నాడు ఫ్రెండ్స్. అతనికి ఓటం అంటే భయం లేదు. ట్రై చేశాడు చేశాడు చేశాడు, ఇన్ని ఓటములు పరికరించినా ట్రై చేశాడు, ఆఖరికి విజయం సాధించాడు ఫ్రెండ్స్. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉంది, మనం కలకంటున్నాం కానీ ఆ కళ నిజం చేసుకోవడానికి ఎంతవరకు మనం కష్టపడుతున్నాం, ఎంత హార్డ్ వర్క్ మనం చేస్తున్నాం కళ వైపు ప్రయాణించడానికి. ఒకసారి చేసామా, కొంతమంది ఇంకా నా వల్ల కాదప్ప, నేను ఏం చేసినా ఇంతే, నేను ఏం చేయాలనుకున్నా ఇంతే. రెండోసారి చేశారా, మళ్ళీ ఓటమే వచ్చిందా, అప్పుడు మళ్ళీ నిరాశ, అయ్యో నాకే ఎందుకు ఇలా అవుతుంది, నా లైఫ్లోనే ఎందుకు ఇలా జరుగుతుంది. ఒకటి మనం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, ఏంటంటే ఓటమి మనల్ని మళ్ళీ మళ్ళీ పలకరిస్తోంది అంటే ఆ ఓటమిని తట్టుకొని నిలబడేంత శక్తి నీలో ఉందనే ఓటమిని మళ్ళీ మళ్ళీ నిన్ను పలకరిస్తోంది ఫ్రెండ్స్. ఆ ఓటమి నుంచి మనం గెలుపుకి ఎలా దారి వేసుకోవాలి అని ఆలోచించాలి, కానీ మనల్ని ఓటమి వచ్చింది కదా దాంతోనే ఆగిపోవాలి అని అనుకోకూడదు ఫ్రెండ్స్. మీరు మనం ఒకసారి ఓడిపోయామా, ఎందువల్ల ఓడిపోయామని ఆలోచించి దాని నుంచి మనం సక్సెస్ ఎలా పొందాలి అనే దాని గురించి ఆలోచించాలి ఫ్రెండ్స్. లింకన్, మనం ఇన్నిసార్లు ఓడిపోయాం కదా, మళ్ళీ ఎందుకు ఎలక్షన్స్లో పాల్గొనాలి అని అనుకునింటే అతను అంత మంచి ప్రెసిడెంట్ అవ్వగలిగేవాడు కాదు ఫ్రెండ్స్. అలాగే మనం కూడా మన జీవితంలో ధైర్యంగా ఎన్ని ఓటములు వచ్చినా ఎదుర్కోవాలి, వాటి నుంచి ఎంతో కొంత గుణపాఠం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. నేర్చుకుంటూ ముందుకు సాగితేనే మన జీవనం సాగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎవ్వరూ ఎవరిని పట్టించుకోరు ఫ్రెండ్స్, ఎందుకంటే ఎవరి జీవితం వాళ్ళకి ఇంపార్టెంట్ ఇప్పుడున్న జనరేషన్లో. అలాంటప్పుడు ఒక ఓటమి లేదా రెండు ఓటములు నిన్ను పలకరించాయి కదా అని నువ్వు సైలెంట్గా ఉండిపోతే నీ జీవితాన్ని ఇంకెవరు నడిపించరు ఫ్రెండ్స్. నీ జీవితాన్ని నువ్వే ముందుకు ఈదాలి, నువ్వే నెట్టుకు రావాలి. ఇన్ని ఓటములు వచ్చాయి కదా నా వల్ల ఏమి కాదు అనుకుంటే, ఇన్ని ఓటములు వచ్చాయి కదా నా వల్ల ఏమి కాదు, నేను బతకడం కూడా చాలా వేస్టు అనుకొని సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. ఒక ఇంటర్ ఫెయిల్ అయ్యామా సూసైడ్ చేసుకుంటున్నారు ఇప్పుడున్న జనరేషన్లో, 10th ఫెయిల్ అయ్యామా సూసైడ్, జాబ్ రాలేదా చాలా కుంగిపోతున్నారు సూసైడ్ వరకు వెళ్తున్నారు. లైఫ్ అంటే చదివి పాస్ అవ్వడం, జాబ్ తెచ్చుకొని జాబ్ చేయడమేనా ఫ్రెండ్స్? అంతకుమించి లైఫ్లో ఇంకేం లేదా? ఒకటి రెండు ఓటములు వస్తే మన జీవితం ఇంకా వేస్టేనా, మనం జన్మించింది ఇందుకేనా అని ఒక్కసారి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి. 20 ఏళ్ళకే సక్సెస్ అయిపోవాలి అని లేదు, లేదా 25 ఏళ్ళకే సక్సెస్ అవ్వాలి అని లేదు, 30 ఏళ్ళకి సక్సెస్ అవ్వాలి అని కూడా లేదు ఫ్రెండ్స్. సక్సెస్ రావడానికి కొంచెం టైం తీసుకుంటుంది, మన హార్డ్ వర్క్ మనం చేస్తే సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్ మిమ్మల్ని వెతుక్కుంటూ. KFC అనేది ఎంత పెద్ద కంపెనీయో మనందరికీ తెలుసు, కానీ KFCని స్టార్ట్ చేసిన అతను 60 సంవత్సరాలు ఉన్నప్పుడు అతను స్టార్ట్ చేశాడు ఫ్రెండ్స్. అప్పుడు ఫస్ట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, తర్వాత వాళ్ళ వీధిలో వాళ్ళకి, అలాగే వాళ్ళ ఊర్లో వాళ్ళకి, తర్వాత వాళ్ళ సిటీలో వాళ్ళకి ఇలా తన సామ్రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చి
ఇప్పుడు దాదాపు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కేఎఫ్సి బ్రాంచ్ లాంటివి ఉన్నాయి ఫ్రెండ్స్. అలా మన ప్రయత్నం మనం చేస్తే సక్సెస్ అనేది ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని పలకరిస్తుంది ఫ్రెండ్స్. నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఓటములు ఎన్ని వచ్చినా దాని నుంచి ఎంతో కొంత నేర్చుకొని సక్సెస్ ఎలా సాధించాలి అని ఆలోచించి సక్సెస్ వైపుకి ముందడుగు వేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.